हेलो एवरीवन, वेलकम बैक टू क्रेजी सिस्टर्स। ई रोज क्रेजी सिस्टर्स लो एम मातलाडुतारो, वेट वेट वेट, आधार कार्ड मीकुन्ना? ऑब्वियसली उंडे उंटुंदी। सो ई रोज नेनु एम मातलाडुतुन्नो चूसेयंडी, ओवरव्यू ऑफ आधार कार्ड केस। सो चूसारु कदा फ्रेंड्स, ई रोज मनम ఓవర్వ్యూ ఆఫ్ ఆధార్ కార్డ్ కేసు గురించి మాట్లాడుతున్నాం. సో ఆధార్ కార్డ్ మనందరం వాడుతున్నాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అసలు నేనేం మాట్లాడాలనుకున్నానో తెలుసుకోండి. ఆధార్ కార్డ్ కేస్, ఇది ఒక లాంగెస్ట్ అండ్ లెందియెస్ట్ కేస్ అన్నమాట. దీనికంటూ ఒక ఏజెన్సీని కూడా ఫామ్ చేశారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆధార్ మన ఇండియన్ రెసిడెంట్స్ యొక్క ఫేషియల్ స్కానింగ్, బయోమెట్రిక్ స్కానింగ్, ఐరిస్ స్కానింగ్, అన్ని ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇస్తుంది. అసలు మనకి ఆధార్ కార్డ్ ఎందుకు ఉండాలండి? అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? పబ్లిక్ సర్వీసెస్ని పబ్లిక్కి అందించడానికి, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం లంచాలని తగ్గించడానికి. డేటాని కలెక్ట్ చేసి ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్కి వాడతారు. ముందు ముందు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందంటే ఆధార్ కార్డ్ని ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్తో కలుపుతున్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, మిడ్ డే మీల్స్, అలా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటికీ ఆధార్ అనేది మ్యాండేటరీ చేస్తున్నారు. ఈ విషయం జనాలకు తెలిస్తే ఆబ్వియస్గా చాలా స్ట్రిక్ట్గా అపోజ్ చేస్తారండి. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే మన బయోమెట్రిక్ డేటాని కలెక్ట్ చేసుకుంటుంది, అలానే అందరికీ మ్యాండేటరీ చేస్తుంది. ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్తో లింక్ ఉండడం వల్ల. దీని వలన మనకు మన రైట్ టు ప్రైవసీని వైలేట్ చేస్తుంది. 2012 రిటైర్డ్ జస్టిస్ కేఎస్ పుత్తస్వామి గారు ఒక పిటిషన్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఏమని ఫైల్ చేశారంటే, ఇది రైట్ టు ప్రైవసీకి ఒక వయోలేషన్ అని ఫైల్ చేశారనమాట. ఎందుకంటే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉందే అందరికీ అందుబాటులో ఉండాలని, అది మన ఫండమెంటల్ రైట్. గవర్నమెంట్కి ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని రిస్ట్రిక్ట్ చేసే రైట్ లేదు కదా. సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ మీద ఎన్నో జడ్జ్మెంట్స్ పాస్ చేసింది. దానికోసం మీకు కావాలంటే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే నేను బ్రీఫ్గా చెప్తాను. ఎంపీ శర్మ కేస్ విత్ 8 జడ్జెస్ బెంచ్తో, కరెక్ట్ సింగ్ కేస్ 6 జడ్జెస్ బెంచ్తో ఏమని జడ్జ్మెంట్ పాస్ చేసిందంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రైవసీకి గ్యారంటీ ఇవ్వదు. కానీ చిన్న చిన్న బెంచెస్తో కొన్ని కేసెస్ పాస్ అయ్యాయండి, లైక్ మాణిక్ గాంధీ కేస్ కానీ, గోవింద్ కేస్ వర్సెస్ ఎంపీ, స్టేట్ ఆఫ్ ఎంపీ కానీ. ఈ కేసెస్లో రైట్ టు ప్రైవసీకి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఏమైందంటే, రెండు పెద్ద బెంచెస్ ఏమో రైట్ టు ప్రైవసీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కానీ చాలా చిన్న బెంచెస్ రైట్ టు ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఈ రెండు కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ అందరిలో చాలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేసింది. వాట్ ఎవర్ అండి, ఇండియన్ సిటిజన్స్కి రైట్ టు ప్రైవసీ ఉన్నా లేకపోయినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డ్ని చాలా వాటికి కంపల్సరీ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లేదా స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలన్నా ఆధార్ అనేది కంపల్షన్. గవర్నమెంట్ ఆధార్ కార్డ్ని, పాన్ కార్డ్ని అండ్ మొబైల్ నెంబర్ని లింక్ చేయమన్నారు. దీని వలన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్క క్లిక్తో, ఒక్క సింగిల్ క్లిక్తో ఎవరు ఎంత ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళ లొకేషన్ ఇన్ఫర్మేషన్, ఇంకా చాలా చాలా థింగ్స్ దే కెన్ ట్రాక్ ఈజీలీ. ఆధార్ కార్డ్ కోసం మనుషులు ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నారు? ఎందుకంటారు? ఎందుకంటే ఆధార్ కార్డులో మన బయోమెట్రిక్స్ స్కానింగ్ కానీ, ఫేషియల్ స్కానింగ్ కానీ, ఇంకా ఐరీ స్కానింగ్ కానీ, చాలా చాలా ఇన్ఫర్మేషన్, చాలా చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ కలెక్టింగ్ అండ్ స్టోరింగ్ ఇన్ అ సెంట్రల్ సర్వర్.
ఒకవేళ ఆ డేటా కనుక లీక్ అయితే మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 ఉన్నాయండి. ఒకప్పట్లో పోలీసులు ఇల్లు సర్చ్ చేయాలంటే సర్చ్ వారెంట్ ఇష్యూ చేసుకోవాల్సి వస్తుండే, ఇంకొన్ని ప్రోటోకాల్స్ ప్రొసీజర్స్ చాలా చాలా ఫాలో అవ్వాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు జస్ట్ ఒక్క క్లిక్తో సెంట్రల్ ఏజెన్సీ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే జస్ట్ ఒక్కటే క్లిక్తో దే కెన్ నో అవర్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఎట్ ద సేమ్ టైం మన లొకేషన్ ఇంకా మన చాట్ కాన్వర్జేషన్స్కి కూడా యాక్సెస్ అనేది వాళ్ళకి ఈజీగా లభిస్తుంది. ఇందువలన రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ అండి. సో దీనిని ఎక్కడో వయలేట్ చేస్తుంది అని అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఈ కేసుని డివైడ్ చేద్దాం. ఒకటి ఒకటి ఆధార్ యాక్టివ్ వ్యాలిడిటీ గురించి, దీనికోసం 5 జడ్జెస్ ఉన్న బెంచ్ని ఏర్పాటు చేశారు. ఇంకొకటి ప్రైవసీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్, దీనికోసం 9 జడ్జెస్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ కేస్ జస్టిస్ పుట్టస్వామి గారు ఏమన్నారంటే గవర్నమెంట్ ఆధార్ కార్డ్ని ఇలాంటి క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక సెంట్రల్ డేటాలో స్టోర్ చేస్తుంది కానీ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకోలేదు. ఏ ప్రైవేట్ ఎంటిటీకైనా గవర్నమెంట్ అథెంటికేషన్కి ఈ డేటాని వాడుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఇంకా గవర్నమెంట్ ఈ డేటాని వేటి వేటికి వాడుతుందో కూడా రెగ్యులేటెడ్ లేదు. ఇంకేమన్నారంటే జనరలీ వెల్ఫేర్ స్కీమ్స్ వాడటం, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ డే మీల్స్, అది అందరి ఫండమెంటల్ హక్కు అండి. 26th September 2018లో ఆధార్ కార్డ్ వ్యాలిడ్ యాక్ట్ని తీర్పు ఇచ్చారు. ఏమని తీర్పు ఇచ్చారంటే డెమోగ్రాఫిక్ డేటా ఇంకా బయోమెట్రిక్ డేటా షేర్ చేయడం వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కాదు అని తీర్పు ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఆధార్ కార్డ్ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ అన్కాన్స్టిట్యూషనల్ అని పాస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 2D, సెక్షన్ 57, సెక్షన్ 47, సెక్షన్ 32 క్లాస్ 1, సెక్షన్ 32 క్లాస్ 2, ఈ సెక్షన్స్ని రీఫ్రేమ్ చేశారు. ఇప్పుడు మనం రైట్ టు ప్రైవసీ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. ఎంపీ శర్మ గారి కేసులో కానీ కరెక్ట్ సింగ్ కేసులో కానీ ఏదైతే జడ్జ్మెంట్ పాస్ అయిందో అది కరెక్ట్ కాదు అని తీర్పు ఇచ్చింది. ప్రైవసీ రైట్ కోసం తెలుసుకోవాలంటే ఇంకా మనం దీనికోసం Article 14, Article 19, Article 20, Article 21, Article 25 చాలా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రైవసీకి రైట్ ఇంపార్టెంట్ అని తెలియజేశారు. అన్ని కన్వెన్షన్స్ని అపోజ్ చేస్తూ అథారిటీ జనరల్ ఆఫ్ ఇండియా ఏమని తీర్పు ఇచ్చారు అంటే దేర్ ఇస్ నో సచ్ కాన్సెప్ట్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ ఇన్ ఇండియా. ఈ 2 arguments విన్న తర్వాత సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఎంపీ శర్మ ఇంకా కరెక్ట్ సింగ్ కేస్ని ఆ జడ్జ్మెంట్ని ఓవర్ రూల్ చేయడం వలన రైట్ టు ప్రైవసీని ఒక ఫండమెంటల్ రైట్గా ప్రకటించారు. ఈ జడ్జ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని నవ్ తేజ్ సింగ్ కేస్ని కూడా ఓవర్ రూల్ చేయాలి అని తీర్పు ఇచ్చారు. అండ్ సెక్షన్ 377ని చేయండి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ముందు తెలియకపోయి ఉంటే, ఏదైనా కొత్తగా నేర్చుకుంటే మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఇలాంటివి ఏమైనా టాపిక్స్ కావాలన్నా మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఒకవేళ మీకు నేను ఏదైనా స్కిప్ చేశాను అనిపించినా కూడా మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో స్టే ట్యూన్ టు క్రేజీ సిస్టర్స్, సబ్స్క్రైబ్ టు క్రేజీ సిస్టర్స్ అండ్ జాయిన్ క్రేజీ సిస్టర్స్ ఫ్యామిలీ. అలాగే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి, crazysisters_sss. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, క్రేజీ సిస్టర్స్ అనే చాలా ఛానల్స్ ఉండే వరకు క్రేజీ సిస్టర్స్ తెలుగు అని పెట్టాము, బట్ వీఆర్ క్రేజీ సిస్టర్స్. స్టే ట్యూన్ టు మీ. సైనింగ్ ఆఫ్ యువర్ లవింగ్ శ్రేయా.